ఇక వార్తలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, దుబ్బాకలో పవర్లూమ్ కస్టమర్లకు ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర చేనేత జౌళి శాఖ ఆర్థిక మంత్రులకు వెండి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని ధ్వజమెత్తారు. ఇక క్లస్టర్లు ఏర్పడితేనే ఎంతో అభివృద్ధి జరుగుతుందని కేటీఆర్ అన్నారు. చేనేత కళాకారులు కావచ్చు లేదా సిరిసిల్ల లేదా నల్లగొండ లాంటి కాటేదాన్ లాంటి కొన్ని ప్రాంతాల్లో ఉండే మరమగ్గాల కార్మికులు కావచ్చు అందరూ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చేనేత మరియు జౌళి రంగానికి సంబంధించిన ఈ రెండు రంగాల్లోని చేనేత కళాకారులు అదే రకంగా మరమగ్గాల కళాకారులు కార్మికులు అందరూ కూడా గతంలో కంటే ఇప్పుడు మా పరిస్థితి మెరుగైంది అనే భావన వ్యక్తం చేస్తున్న విషయాన్ని నేను ముందుగా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అందులో ప్రధానంగా మనం ఆలోచించినట్లయితే 2016-17 సంవత్సరం తనే కార్యక్రమం పేరిట ఒక రూపాయి కార్మికుడు కాంట్రిబ్యూట్ చేస్తే 2 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చి వారిని ఆదుకోవడం కానీ అదే రకంగా చేనేత రంగంలో రుణమాఫీ, పవర్లూమ్ కార్మికులకు కూడా వ్యక్తిగత రుణాల మాఫీ, వీటితో పాటు బ్రాండ్ ప్రమోషను, మార్కెటింగు, ఈ సౌకర్యాలు కల్పించడం, వాటితో పాటు మరమగ్గాల ఆధునికీకరణ, చేనేత మగ్గాల అప్గ్రేడేషను ఈ కార్యక్రమం చేయడం, వీటితో పాటు ప్రభుత్వం నుంచే నేరుగా ఆర్డర్లు ఇచ్చి 1-2 కాదు ఈరోజు ఒకసారి లెక్కలు తీస్తే లాభాల బాటలో ప్రయాణిస్తూ ఉన్న సింగరేణి స్థలంలోని బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయటం దురదృష్టకరమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సింగరేణి కార్మికులు చేస్తూ ఉన్న సమ్మెకు ఆయన మద్దతు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 2 ఇంక్లైన్ బొగ్గు గనిని ఆయన సందర్శించారు. 133 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం చేస్తుందని ఆరోపించారు. దక్షిణ భారతదేశానికి వెలుగులు ప్రసాదిస్తూ ఉన్న సింగరేణి గత 20 ఏళ్లుగా లాభాల బాటలు నడుస్తుందని, అలాంటి సింగరేణి అడ్రస్ లేని వారికి ఇవ్వటం బాధాకరమన్నారు. సింగరేణి లేని లోటు 4 బొగ్గు బ్లాక్లో ప్రైవేటీకరణను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాడు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు అమ్మివేస్తూ, వేలం వేస్తూ, మరి లాభాల బాటలో ఉన్నటువంటి వేలాది లక్షలాది కుటుంబాలకు మరి ఆదరణ ఇస్తున్నటువంటి కంపెనీలను కూడా అమ్మేటువంటి దురదృష్టకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు సింగరేణి సంస్థ ఏదైతే ఉందో 133 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థ సింగరేణి కార్మికులకు అనేక సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు కానివ్వండి, వైద్య సౌకర్యాలు కానివ్వండి, హౌస్ లోన్కి సంబంధించినటువంటి సౌకర్యాలు కానివ్వండి, అదేవిధంగా లాభాలలో వాటాలు కానివ్వండి, బోనస్లను డిక్లేర్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణి కార్మిక పక్షపాతిగా ఎన్నో అంశాలలో ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నటువంటి సందర్భం. దీంట్లో భాగంగానే ఈరోజు దేశానికి జవాన్ అనేటటువంటి వ్యక్తి ఈ దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు, అందుకే మనం జై జవాన్ అన్నాం. అదే విధంగా ఈ భారతదేశానికి చీకట్లోని వెలుతురిచ్చేటటువంటి ఒక కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 2 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచి తీరుతారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థలో తమకు 1000 ఓట్ల వరకు ఉన్నాయని, ఇందులో 1 ఓటు కూడా తగ్గకుండా తమ అభ్యర్థులు ఇద్దరికి వస్తాయంటూ మంత్రి గంగుల ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పట్ల ప్రతి ఒక్కరూ అంకిత భావంతో ఉన్నారని, 1 ఓటు కూడా క్రాస్ అయ్యే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 2 ఎమ్మెల్సీ స్థానాలు కానీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కొంతమందికి కళ్ళు మడుతున్నాయి, కొంతమందికి కడుపు పడుతున్నాయి. సుమారు 1324 ఓట్లలో టీఆర్ఎస్ పార్టీ జెండా మీద, కారు గుర్తు మీద గెలిచిన వారే సుమారు 1000 మంది. 986 నుంచి 1000 మంది, 1324లో సుమారు 1000 మంది టీఆర్ఎస్ పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు.
మా టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు. మరి 1324 ఓట్లలో 980 నుంచి 1000 వరకు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వేరే పార్టీ బీజేపీ పార్టీ మాకు బలము లేదు మేము పోట్లకు వెళ్ళి తప్పుకుంటాం అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా మాకు బలం లేదు మేము కూడా తప్పుకుంటున్నామని చెప్పి మాకు ఇట్లా మేనేజ్ చేసుడు మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము తప్పుకుంటాం చెప్పండి. చాలా చూపచ్చుకో జనరల్గా ఎవరి బలం ఉంటే వాళ్ళని పోటీ ఇవ్వడాలి. కానీ ఎందుకు ఈ 1000 మందికి యునానిమస్ కావాలి? బలం ఉన్నది కాబట్టి యునానిమస్కు ట్రై చేశాం. కానీ కొంతమంది కడుపు మంటతోటి కళ్ళ మంటతోటి యునానిమస్ కావద్దు ఈ పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టాలని. రాచకొండ పోలీస్ కమిషనరేట్లో 4వ వార్షిక క్రీడల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎల్బీనగర్ సరూనగర్ స్టేడియంలో ఈ ప్రోగ్రాం జరగగా సిపి మహేష్ భగవత్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఆటలో గెలుపొందిన వారికి ట్రోఫీలు, పతకాలను అందజేశారు. యువత ఆసక్తికర ఉన్న రంగంలోనే రాణించాలని ఐఎస్ రామకృష్ణారావు సూచించారు. సిపి మహేష్ భగవత్ పోలీసింగ్లో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. పోలీసులు శారీరక మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ రోజుల్లో పోలీసులు వృత్తిరీత్యా ఎక్కువగా వచ్చే జీర్ణశైలి వ్యాధులకు నివారించేందుకు క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. Have exhibited your sportsmanship here. This social interaction with your friends and workmates provide you highly desirable security, belongingness and ultimately happiness. Therefore, winning or losing in sports or athletics is not at all important, but the happiness you are getting from the participation in the sports and athletics is highly cherished trophy. These games have provided a unique opportunity for police personnel to get together, to live in the same environment, at the same time compete with each other. The camaraderie has been developed because of these games and sports here. This year, our Rajkonda police has paid special attention towards these sports and games. We are committed. Hey! నేతృత్వం వహిస్తున్నటువంటి తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 38,467 కరోనా శాంపిల్స్ను పరీక్షించగా 207 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. ఇక అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 19, కరీంనగర్ జిల్లాలో 16, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 కేసులు గుర్తించారు. అదే సమయంలో 196 మంది కరోనా నుంచి కోలుకోగా ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 677,954 పాజిటివ్ కేసులు నమోదు కాగా 670,053 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,897 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,000కు పెరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరులో టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగారు. ఇక ఇరువురిని మంత్రి సబితా సముదాయించారు. డిఎంఎఫ్టీ నిధుల కింద మంజూరైన దోమల నియంత్రణ యంత్రాలను గ్రామ పంచాయతీలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తాండూరులో నిర్వహించారు. అధికారులు తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్సీ వర్గీయులు నిరసనకు దిగారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. కొంతసేపు గందరగోళ పరిస్థితి తలెత్తింది. వేదికపై ఉన్న మంత్రి సబిత ఇరు వర్గాలను సముదాయించారు. ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని మంత్రి సబిత అధికారులను ఆదేశించగా పరిస్థితి సద్దుమని సరఫరా చేయడం జరుగుతుంది. ఖాళీ మిషన్ విలువ 64,000 రూపాయలు. తప్పకుండా వాడండి వాడి నేను చెప్తా ఉన్నాను కాబట్టి వాడుతూ ఉంటేనే మిషన్స్ పాడు కాకుండా ఉంటాయి. కాబట్టి ఫాగింగ్ మిషన్స్ కూడా తప్పకుండా వాడి దాన్ని పెట్టాలని దృష్టి దాన్ని వర్కింగ్ లో పెట్టాలని తెలియజేసుకుంటాం. మున్సిపాలిటీలో కూడా గవర్నర్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు.
ప్రతి వార్డుకి ఒక ఫాగింగ్ మిషన్ ఉండేటట్టు ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే మున్సిపాలిటీలో చాలా అవసరం ఉంటుంది. విలేజ్ లో బాగా నీట్ గా ఉంటాయి కానీ మున్సిపాలిటీలో చాలా ఎక్కువగా ఉంటుంది దోమల పెడద. కాబట్టి అది పోయేటట్టు తప్పకుండా ఫాగింగ్ మిషన్ ప్రతి గ్రామ ప్రతి వార్డుకు ఒకటి ఉంటేనే కౌన్సిలర్ బాధ్యతగా తీసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ప్రాసెస్ లో పెట్టమని మనవి చేస్తా ఉన్నాను. దాంతోపాటు సిమెంట్ ఫ్యాక్టరీ కానీ మరి గన్నులు ఎక్కువన్నాయి కాబట్టి ఎక్కువ వికారాబాద్ జిల్లాలో ఎక్కువ డబ్బులు మనకు మైన్స్ ద్వారా మన తాండ్రికి వస్తాయి కాబట్టి అందులో భాగంగా పోయినసారి కూడా ప్రతి గ్రామానికి కూడా ట్రాక్టర్ కూడా సర్పంచ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈసారి కూడా మరి ఆ ఫండ్స్ నుంచే మన మిషన్ తెచ్చుకోవడం కూడా జరుగుతున్నది. అయితే కొంతమంది ఉదయాన్నే కొంతమంది ఫోన్ కూడా చేయడం జరిగింది ఇంకొక మా గ్రామాలకు కూడా కావాలని చెప్పేసి తప్పకుండా ఏ గ్రామాల్లో కవర్ కాలేదు. అదేవిధంగా మున్సిపాలిటీ కూడా భాగ్యనగరంలో ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్పై నిర్వహిస్తున్న సండే ఫండే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. అలాగే పాత బస్తీలో చార్మినార్ వద్ద ప్రతి ఆదివారం జరిగే ఏక్షామ్ చార్మినార్ కే నామ్ కార్యక్రమాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కొత్తగా కరోనా వేరియంట్ ఒమిక్రాన్పై స్పష్టత వచ్చే వరకు ఈ కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే ఫండే కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఇక ప్రతి వారం ప్రత్యేక షోలు నిర్వహిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక సండే ఫండే కార్యక్రమం మాదిరిగా చార్మినార్ వద్ద కూడా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ప్రతి ఆదివారం చార్మినార్ వద్ద ఏక్సామ్ చార్మినార్ కే నామ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చార్మినార్ అందాలతో పాటు వివిధ రకాల స్టాళ్లు ఫుడ్ కోర్టులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా పురపాలక శాఖ ఆదేశాల మేరకు 2 కార్యక్రమాలకు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. రాష్ట్రంలో భూసేకరణపై ప్రభుత్వం అత్యంత దౌర్ధన్యంగా వ్యవహరిస్తోందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. నిజాం కాలం నాటి రోజులను గుర్తు చేసేలా భూములు సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఇందిరా పార్కు ధర్నా చౌక్లో భూ నిర్వాసితుల దీక్షకు కోదండరాం మద్దతు తెలిపారు. సర్కారు బలవంతపు భూసేకరణ ఆపాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడం చాలా అవసరమని కోదండరాం అభిప్రాయపడ్డారు. డిజైన్ భూములను అయితే బెదిరించి మీ భూములు మేము మళ్ళీ మేము వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పి ఆ భూములన్నింటినీ గుంజుకుంటున్నారు. రకరకాలైనటువంటి చిన్న చిన్న లీగల్ సమస్యలను అడ్డం పెట్టుకొని భూమి ఇవ్వకపోతే మీకు దక్కదు, పైసలు తీసుకోండి, లేకపోతే మాత్రం భూమి గుంజుకుంటామని చెప్పి బెదిరిస్తున్నారు. ఈ ప్రభుత్వమే భూ కబ్జాదారుగా అవతారం ఎత్తింది. కంపెనీలకు ఇచ్చే తక్కువ, చుట్టుపక్కల భూములను ఆక్రమించుకొని అగ్గొక్కొని దందాలు చేస్తున్నది ఎక్కువ. ఇది వాళ్ళ జరుగుతున్నటువంటి వాస్తవం. ఈ బలవంత భూసేకరణ ఆపాలి. 2013 ప్రకారం ప్రజావసరాల కోసం ఎక్కడైనా తీసుకుంటే వాళ్లకు 2013 చట్టం ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబాన్ని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు పరామర్శించారు. సైన్యంలో చేరిన అనతి కాలంలోనే బిపిన్ రావత్కు వ్యక్తిగత భద్రతా అధికారి స్థాయికి ఎదిగిన సాయితేజ లాంటి సైనికుడు తెలుగు ప్రజలకు గర్వకారణమని ఆయన అన్నారు. సాయితేజ వాళ్ళది దేశభక్తి గల కుటుంబం అనేది. తన ఇద్దరు కుమారులు దేశసేవ కోసం సైన్యానికి పంపిన ఆ తల్లిదండ్రులకు విహెచ్ సెల్యూట్ చేశారు. సాయితేజ భార్యకు గెజెట్ ఉద్యోగం ఇవ్వాలని, 1 కోటి రూపాయల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ చొరవ తీసుకుని సాయితేజ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఏది అని చెప్పి కనుక్కోలేని పరిస్థితిలో డిపార్ట్మెంట్ ఉంది. సెంట్రల్ డిపార్ట్మెంట్ ఉంది, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పని చేసినా కూడా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నేను శుద్ధిగా ఒకే ఒక మాట చెప్తున్నాను. ఇటువంటి సందర్భంలో ఇక్కడ పార్టీలు కులమతాలు ఏవి, మన వీర జవాన్ చనిపోయాడు, ఆ కుటుంబం మనది, ఆ కుటుంబానికి ఆదుకునే బాధ్యత మన అందరిది. మన అందరిపైన సామాజిక బాధ్యత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ సామాజిక బాధ్యత నిర్వర్తిస్తూ పూర్తి బాధ్యతగా ఈ దేశ జవాన్ సాయితేజకు, సాయితేజ కుటుంబానికి పూర్తిగా ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి తెలియజేస్తూ,
తక్షణం రాష్ట్ర ప్రభుత్వం 1 crore rupees 50 lakh rupees తల్లిదండ్రులకు 50 lakh rupees ఓటీఎస్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సలహాదారు సంచల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇక ఓటీఎస్ పై ఎవరిని బలవంత పెట్టలేదన్నారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద పథకం, ప్రజలకు ఇష్టమైతేనే ఓటీఎస్ ను వినియోగించుకోవచ్చు అని సంచల సూచించారు. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడెందుకు వసూళ్ళు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ పెట్టారు. నిజానికి ఒక పత్రికలో వచ్చిన స్టోరీ గురించి లేదా ఒక పత్రికలో వచ్చిన విశ్లేషణాత్మకమైన కథనం ఉంటే, అలాగే ఎవరికి తెలియని సమాచారం ఏదైనా తీసుకొస్తే దాని గురించి ఏదో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఇతర మీడియా కూడా అలాంటి లేకపోతే రిజైనర్ వాళ్లే వేసుకోవాలి, వినడానికి ఇష్టపడతారు. కానీ అసలు వాస్తవం అనేది లేకుండా ఒక పార్టీ కొమ్ము కాస్తూ లేదా ఆ పార్టీలు అంతర్భాగంగా ఉంటూ మరోపక్క ప్రజల పక్షాన మేమున్నామని అబద్ధాలు ఆడుతూ ఏదైతే ఒక ప్రభుత్వాన్ని డీస్టాబిలైజ్ చేయాలా. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు రైతులు తమ పంటలకు అధికారులు క్రాప్ చేయడం లేదంటూ హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల ఫిర్యాదుతో అధికారులపై ఆమె మండిపడ్డారు. వర్షాల కారణంగా అనేక చోట్ల పంటలకు నష్టం కలిగి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అలాంటి సమయంలో రైతులకు అధికారులు అండగా ఉండి వారికి కలిగిన నష్టాలను అంచనా వేయాల్సి ఉందన్నారు. ఇక అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని హోంమంత్రి మండిపడ్డారు. ₹8,000 వరకు వచ్చేటువంటి వాళ్ళ విద్యార్థులను బట్టి అవకాశం కల్పించేలాగా దాదాపు 23 కంపెనీలు ఇందులో పాల్పంచుకుంటా ఉన్నాయి. ఎవరైతే మన గ్రామాల్లో నిరుద్యోగులుగా ఉండి మనం ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేసుకుందాము, మరి మనకు ఒక జీవనోపాధి కావాలి అనుకున్నటువంటి మనకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా దీని గురించి తెలియపరచండి. మరి వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే క్వాలిఫికేషన్ మనకు 10th class దగ్గర నుండి బీటెక్ చదివినటువంటి వారి వరకు కూడా ఇందులో మనకు ఏదో ఒక ఉపాధి అవకాశాలు పొందే విధం ఉంది కాబట్టి మరి మీరందరూ ఈ ప్రతి గ్రామంలో కూడా తెలియజేయండి. ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి 14th తారీఖు అండి. 14th తారీఖు మల్లేని లక్ష్మయ్య గారి ఇంజనీరింగ్ కాలేజ్ మన గుల్లడిగుంట దగ్గర ఈ యొక్క జాబ్ మేళ జరుగుతుంది. మరి దాంట్లో ప్రతి ఒక్కరూ అవకాశం అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పమని మీ అందరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా బిక్కవలు గ్రామ శివారులోని మూతపడ్డ రైలు మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. రైలు మిల్లులో లెదర్ పాలిష్ పేరుతో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నారని సమాచారంతో అధికారులు శోధాలు నిర్వహించారు. స్టేషన్ పరిధిలోని ఆర్ఎస్ పేటలో మరియముత్తు అనే తమిళనాడు నివాసి ఇక్కడ బిజినెస్ ఇన్ఛార్జిగా ఉంటూ ఇక్కడ పాడుపడ్డ రైస్ మిల్లులో ఈ ఆర్టిఫిషియల్ డూప్లికేట్ టీ పౌడర్ తయారు చేస్తున్నారు అరుణ్ ఎంటర్ప్రైజెస్ పేరు మీద. దాని ప్రొపరేటర్ వచ్చేసరికి శేఖర్ రెడ్డి అని చెప్పి అతను చెప్పడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తున్నారు. క్లియర్ డీటెయిల్స్ సాయంత్రంలోపు తెలుస్తాయి. అతను టీ పౌడర్ తయారు చేసే దాంట్లో క్యాజ్యూ హస్క్, నిర్మా డిటర్జెంట్ పౌడర్, మట్టి అండ్ కలర్ కలిపి టీ పౌడర్ లాగా డూప్లికేట్ తయారు చేసి గయా బీహార్కి పంపిస్తాం అంటున్నాడు. ఇక అక్కడి నుంచి జిల్లాలో కూడా ఇంకేదైనా ప్రాంతాలకు వెళ్తున్నాయని పోలీసులు ఇంట్రాగేట్ చేస్తారు. సోర్స్ దొరికిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి శాంపిల్స్ లిఫ్ట్ చేసి కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. అతను ఫైనల్ ప్రోడక్ట్ని కూడా శాంపిల్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. అది 100% డూప్లికేట్ టీ పౌడర్ తయారు చేస్తున్నారు. డూప్లికేట్గా వేరే చోటకు పంపించి మ్యానుఫ్యాక్చరర్స్కి సహకరిస్తున్నారు ఇల్లు. ఇది చట్టరీత్యా నేరం. అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో.
పోతే దీంట్లో పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ అండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మూకుమ్మడిగా కలిసి ఈ ఇట్లాంటి డూప్లికేట్ టీ పౌడర్ తయారు చేసే వాళ్ళని పూర్తిగా ఉక్కు పాదంతో నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ రెండోసారి ఎక్కడ తయారు చేయకుండా శాంపిల్స్ పంపిస్తాం. అట్ ద సేమ్ టైం క్యాంపస్ మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్సు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. గాజులు రామారంకు చెందిన మేఘన దుండిగల్లోని మర్రి లక్ష్మణరెడ్డి కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతోంది. అయితే ఈ క్రమంలో మరో స్నేహితురాలు సుమనశ్రీతో కలిసి కళాశాల నుంచి తిరుగు ప్రయాణంలో గండిమైసమ్మ చౌరస్త వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా వెనక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేఘన అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం నెలకొంది. కృష్ణానదిలో స్నానానికి దిగిన 7 గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 6 విద్యార్థులు, 1 ఉపాధ్యాయుడు ఉన్నారు. శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన 5 విద్యార్థులు, ఉపాధ్యాయుడు మృతి చెందారు. ఇక మృతదేహాలు స్థానికులు వెలికితీశారు. మృతి చెందిన వారిని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.